వచ్చేసారా? ఇప్పుడు మరో ముఖ్య విషయం చెప్తానండి మీకు. ఇప్పుడు రాజకీయాలు అంటేనే అవినీతి అక్రమాలని చాలామంది అభిప్రాయం అండి, కానీ ఆ ఊళ్ళో మాత్రం అలాంటి వాటికి తావులేదంటున్నారండి అక్కడ మాజీ సర్పంచులు. 50 ఏళ్ల నుంచి ఊరిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఊరి బాగు కోసం పాటుపడుతూ గ్రామస్తులందరూ చేసి శభాష్ అనిపించుకుంటున్న ఆ కుటుంబాన్ని చూడండి. కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలంలోని ఘర్షకుర్తి గ్రామం. జిల్లాలోనే ఈ పంచాయతీకి చాలా ప్రాధాన్యత ఉంది. నిజాయితీగా నిస్వార్థంగా గ్రామాభివృద్ధికి పాటుపడేవారికి ప్రజలు ఏ విధంగా పట్టం కడతారో చెప్పడానికి ఈ గ్రామం నిలువెత్తు నిదర్శనం. ఈ ఫోటోలో కనిపిస్తున్న పెద్ద మనిషి పేరు మహేశుని రాజలింగం. గ్రామాభివృద్ధిని ఆశించిన ప్రజా సేవకుడు. అందుకే ఘర్షకుర్తి గ్రామస్తులు 1956 నుంచి ఏకధాటిగా 25 ఏళ్ల పాటు ఈయన్నే ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్నారు. రాజలింగం మరణానంతరం ఆయన కుటుంబానికి పట్టం కట్టారు గ్రామ ప్రజలు. 15 ఏళ్ల పాటు ఆయన కుమారుడు ఈశ్వరయ్యను, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్లో భాగ్యలక్ష్మికి సర్పంచ పగ్గాలు అప్పజెప్పారు. నన్ను వారి కుమారుడిగా ఆదరించి అభిమానించి 81 నుంచి 95 వరకు నన్ను సర్పంచ్గా 2 టర్ములు గెలిపించిన ప్రజానీకానికి కృతజ్ఞత తెలుపుకుంటూ, తర్వాత 95 నుంచి 2001 వరకు ఉమెన్ రిజర్వేషన్ కోటాలో నా యొక్క శ్రీమతి అయిన మహేశ్ భాగ్యలక్ష్మి గారిని కూడా అఖండమైన మేధాటితో గెలిపించిన ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇట్లాంటి అనేకమైన ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధిగా చేయడం జరిగింది. ఈసారి గ్రామాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో రాజలింగం కోడలు భాగ్యలక్ష్మి మరోసారి సర్పంచ్గా బరిలో నిలిచింది. తమకు మరోసారి అవకాశం కల్పిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు రాజలింగం కుటుంబ సభ్యుడు. ఈ గ్రామ ప్రజలు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మమ్మల్ని నన్ను క్యాండిడేట్గా ఎన్నుకున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఉమెన్ రిజర్వేషన్లో నాకు అవకాశం వచ్చింది. ఆ అవకాశం వస్తే ఈ గ్రామస్తులందరూ గుర్తించి నన్ను ఎన్నుకుంటారని వాళ్ళందరికీ మనవి చేసి భావించే మేము అందరినీ కనుక్కొని నామినేషన్ వేసినాం. ఘర్షకుర్తి గ్రామానికి ఎంతైనా కృషి చేయడానికి నేను పాటుపడతానని మనవి చేస్తున్నాను. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ప్రజాసేవ విషయంలో రాజలింగం కుటుంబం ఏమాత్రం అవినీతికి తావివ్వరని చెబుతున్నారు గ్రామస్తులు. కష్ట నష్టాల్లో గ్రామ ప్రజలకు అండగా నిల్చున్న ఆ కుటుంబానికి పూర్తి మద్దతు ప్రకటిస్తామంటున్నారు. అప్పటికాల నుంచి కూడా 2 టర్ములు కూడా ఆయన చేసిన తర్వాత కూడా ఆమె శ్రీమతి భాగ్యలక్ష్మి కూడా మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన పరిస్థితులు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికైనా కానీ ఎంత పరిస్థితి హీనంగా ఉన్నా కానీ ఎవరి వారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కూడా ఆహ్వానించి ఏ పని అర్ధరాత్రి పోతే కూడా నేను పని చెయ్యను అనకుండా కూడా ఆయన ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన సాధ్యమైనంత వరకు వాళ్ళకు పని చేసి పెట్టే. ఏళ్ల పాటు గ్రామాభివృద్ధి కోసం పాటుపడుతున్న రాజలింగం కుటుంబాన్ని చుట్టుపక్కల గ్రామస్తులు కూడా మెచ్చుకుంటున్నారు. ఇదిగో మంచి పని చేయాలని తప్పని ఉండాలి, కానీ వయసు అడ్డు కాదండి. ఓ పెద్ద ఆయన వాళ్ళు ఊరికి చేసిన సేవను గుర్తుంచుకున్నారు అక్కడ వాళ్ళు. అంతటితో ఆగలే, ఆయన పోయాక ఆ బాధ్యతను వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పారు. ఇంతకీ ఆ ఊరికి అదేంటో చూద్దాం పదండి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలంలో మైనర్ పంచాయతీ గ్రామమే పంజా వేమవరం. చిన్న పల్లెయినా అభివృద్ధి బాటలో దూసుకెడుతోంది. 1500 మంది ఉన్న ఈ గ్రామంలో అందరిది ఒకే మాట ఒకే బాట. గ్రామానికి చెందిన పంజా రామచంద్రరావు అనే వ్యక్తి మున్సబ్ గా ఉంటూ తర్వాత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై సర్పంచ్గా 20 ఏళ్ల పాటు పనిచేశారు. గ్రామాభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. దీంతో ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు రామచంద్రరావు భార్య వసుంధరాదేవిని ఆ ఊరు ప్రజలంతా ఒక్క మాటపై నిలిచి ఏకగ్రీవంగా సర్పంచ్ పదవికి ఎన్నుకున్నారు. 80 ఏళ్ల తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేనప్పటికీ గ్రామస్తుల కోరిక మేరకు సర్పంచ్గా నిలబడుతున్నానని తెలిపారు వసుంధరాదేవి. నా భర్త రామచంద్రరావు గారు సర్పంచ్, మున్సిపి రెండు కూడా ఆయన తమ్ముడు, ఆయన మార్చి మార్చి చేశారు. ఇంకా అభిమానంతో ప్రజలు ఊరు అభివృద్ధికి మామూలు సహజంగానే మాకు ఉంటుంది భావన, ఊరి యొక్క క్షేమం దాని మీద మనం కూడా ఈ పంచాయతీతో ఈ పంచాయతీ డబ్బుతోటి మనం అభివృద్ధి చేయాలి, ప్రజలను ఉద్ధరించాలి అనే ఉద్దేశంతో నేను ఇది ఒప్పుకున్నాను.
వసుంధరాదేవిని సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఊరి కోసం రామచంద్రరావు చేసిన అభివృద్ధిని గుర్తించే ఆయన భార్యను సర్పంచ్గా ఎన్నుకున్నామనంటున్నారు. రామచంద్ర గారు భార్యగా మా వజన్ గారు అయినటువంటి పంజా వసుంధరాదేవి గారిని గ్రామ ప్రెసిడెంట్ అయినట్టయితే గ్రామ అభివృద్ధి కూడా బాగుంటుందని అందరం ఐక్యంగా ఎటువంటి ఇది లేకుండా గ్రామస్తులు అందరం కూడా ఈ నిర్ణయం తీసుకుని గ్రామ అభివృద్ధికి పాటుపడదాం అనుకుంటున్నాం. పుట్టిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజుల్లో ఏ పంచాయతీలో జరిగినంత అభివృద్ధి కార్యక్రమాలు మా ఊరికి జరిగాయి. ఈ అభివృద్ధి కార్యక్రమం ఎన్నో మనం చేయాలని మనలాంటి మా పంజాబ్ వ్యాపారం చూస్తూ ఈ మండలంలో ఎన్నో ఊర్లు పంజాబ్రాలు ఎందుకు చేయలేకపోతున్నామని చాలామంది మా ఊరిని గర్విస్తున్నారు. గ్రామ సర్పంచ్నే కాదు వార్డు మెంబర్లను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది పంజాబ్ వేమవరం గ్రామం. రాములూరు కొలువైన చక్కర నేలాంటి భద్రాద్రి, దేవుడు అక్కడే ఉన్నా పాపం భద్రాచలానికి మాత్రం దిక్కుముక్కు లేకుండా పోయిందండి. పంచాయతీగా ఉన్న భద్రాద్రిని అనేక సమస్యలు పట్టిపీడుస్తున్నాయని, ఒకరితో ఒకరికి పొంతం లేక అక్కడ 23 ఏళ్ళుగా పంచాయతీ ఎన్నికలే జరగలేదంట. భద్రాద్రి రాముడు కొలువైన భద్రాచలం పంచాయతీకి దిక్కుముక్కు లేకుండా పోయింది. 25 ఏళ్ల పాటు ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరగలేదు. 1969లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 1982లో చివరిసారిగా జరిగాయి. ఆ తర్వాత జరగాల్సిన ఎలక్షన్స్ వాయిదా పడుతూ వచ్చాయి. మళ్లీ ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి. భద్రాద్రి 1967 నుంచి 2001 వరకు గ్రామ పంచాయతీగానే కొనసాగింది. ఆ తర్వాత టౌన్షిప్గా అప్గ్రేడ్ చేశారు. దీంతో కోర్టును ఆశ్రయించడంతో 2005లో పురపాలక సంఘంగా మార్చారు. దీనిపై కూడా వివాదాలు ముసురుకోవడంతో 2010లో భద్రాచలం మళ్లీ గ్రామ పంచాయతీ జాబితాలో చేరింది. ఒకప్పుడు భద్రాచలంలో జనాభా 6,000 మంది. ఇప్పుడు మాత్రం 27,830 మంది ఓటర్లతో అత్యధిక ఓటర్లున్న పంచాయతీగా రికార్డులోకి ఎక్కబోతోంది. ఈసారి పంచాయతీ రిజర్వేషన్ ఎస్టీ మహిళకు కేటాయించారు. భద్రాచలం పంచాయతీ రికార్డులోకి ఎక్కుతున్నా సమస్యలు మాత్రం వదలడం లేదు. సరైన రోడ్లు, వీధి దీపాలు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి చెంతనే ఉన్నా తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఈసారి ఎన్నికైన సర్పంచ్ అయినా సమస్యల్ని పరిష్కరించి భద్రాద్రిని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఇక ఆ ఊళ్ళో సర్పంచ్ పోటీకి అయితే ఒక్క ఓటర్ లేడండి. ఊళ్ళంతా బీసీలుంటే రిజర్వేషన్ ఏమో ఎస్సీకి దక్కింది. దీంతో మా ఊరికి సర్పంచ్ ఉండడాన్ని అడుగుతున్నాడు అక్కడ జనం. ఇది నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలోని రంగనాథపురం గ్రామం. ఇక్కడ 60 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఓటర్ల సంఖ్య 186. వీరంతా బీసీలే. వేరే వర్గానికి చెందిన ఓటర్లెవరూ ఇక్కడ లేరు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికలకు గ్రామ సర్పంచ్ పదవిని ఎస్సీ జనరల్ కు కేటాయించారు. అయితే గ్రామంలో ఒక్క ఎస్సీ ఓటరు లేకపోవడంతో గ్రామస్తులంతా ఆలోచనలో పడ్డారు. 60 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాము. 189 ఓటర్స్ ఉన్నారు. 100% బీసీ, కానీ ఎస్సీ అనేది ఎక్కడుంది అనేది మాకు అర్థం కాదు. ఇవ్వడం వల్ల జనాభా ఏ విధంగా లబ్ధి పొందుతారు? ఏదైనా వచ్చిన సమస్య వస్తుంది గ్రామానికి, సర్పంచ్ లేనప్పుడు ఏ విధంగా వాళ్ళు ఆ సమస్య తీర్చుకుంటారు? 1990 ఎన్నికల్లో కూడా గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీలకు రిజర్వేషన్ అయింది. అప్పుడు కూడా ఒక్క అభ్యర్థి లేకపోవడంతో సర్పంచ్ పదవికి ఎన్నికలు జరగలేదు. అయితే వార్డు సభ్యులకు మాత్రం ఎన్నికలు జరిగాయి. మెజారిటీ వార్డు సభ్యులు ఎన్నుకున్న ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో 5 ఏళ్ల పాలన సాగింది. సరిగ్గా 13 ఏళ్ల తర్వాత కూడా రంగనాథపురానికి అలాంటి సమస్య ఇప్పుడు ఎదురైంది. 64 నుంచి 95 సర్పంచ్ గా ఉన్నాడు. దాంతో ఎస్టీ లేకుండా ఆ రిజర్వేషన్ వచ్చిన దానివల్ల 3 సార్లు అధికారులు వచ్చి ఎస్టీ లేరని చెప్పి ఉద్దేశంతో మా నాయన్ని కొనసాగించారు. ఉప సర్పంచ్గా కొనసాగించి ఆయన 5 ఇయర్స్ దాకా ఉన్నాడు. ఓటర్లు లేని వర్గానికి రిజర్వేషన్ కేటాయించడంపై పెదవి విరుస్తున్నారు రంగనాథపురం గ్రామస్తులు. మరోవైపు సర్పంచ్ బరిలోకి దిగేందుకు అభ్యర్థి లేకపోవడంతో గతంలో లాగానే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. ఎలా ఉన్నాయి ఇలాంటి పంచాయతీ కబుర్లో? ఇంకా చాలా విశేషాలతో మళ్ళీ కలుస్తా. సెలవు మరి.